థ్యాంక్ యూ అందరికీ. ఏం చెప్పాలో తెలియట్లేదు. బేసిక్గా వెంకీ అట్లూరి అన్న ఇక్కడ దస్పల్లా స్టాఫ్ గురించి తప్ప ఆల్మోస్ట్ అందరి గురించి చెప్పేశాడు. ఆర్ నారాయణ మూర్తి గారు ఏమో సినిమా గురించి చెప్తారనుకుంటే సినిమా మొత్తం చెప్పేశారు ఆయన. బేసిక్గా ఆర్ నారాయణ మూర్తి గారి గురించి చెప్పాలి. ఆయన అంటే డబ్బుకి కాకుండా మనుషులకి మనస్తత్వాలకి విలువనిచ్చే ఒకే ఒక మనిషి మన ఆర్ నారాయణ మూర్తి గారు. అంటే ఒక సామాన్యుడి గురించి పోరాడాలంటే మనం కూడా సామాన్యుల్లాగే ఉండాలి అని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉండే వ్యక్తి మన ఆర్ నారాయణ మూర్తి గారు. అలాంటి వ్యక్తి మన సార్ సినిమా గురించి మాట్లాడడం నిజంగా మన అందరి అదృష్టం. ఇంక ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ సార్ సినిమా మనకి మనల్ని నవ్వించింది, ఏడిపించింది, గురజాడ గారు లాంటి గెటప్ వచ్చినప్పుడు గూజ్ బంప్స్ తెప్పించింది, ఒక ఫ్యామిలీ మొత్తానికి ఒక మంచి సినిమా చూసామన్న ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా అస్సలు చదువుకున్నోడికి చదువుకోవాలనే ఆశ కలిగేలా చేసింది, బాగా చదువుకున్నోడికి ఎలా బిహేవ్ చేయాలి అనే ఒక బాధ్యతను గుర్తు చేసింది, చదువు మధ్యలో ఆపేసినోడికి అది కంటిన్యూ చేయాలనే ఒక కోరిక కలిగేలా చేసింది, ధనుష్ గారి మీద మనకి ఇంకా ప్రేమ కలిగేలా చేసింది, డైరెక్టర్ వెంకీ అట్లూరి గారి మీద గౌరవం కలిగేలా చేసింది, ఫైనల్గా సితారా ఎంటర్టైన్మెంట్స్కి కలెక్షన్స్ పెరిగేలా చేసింది. అలాంటి సినిమా మన ఈ సార్ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి రెమ్యునరేషన్తో పాటు కూడా ఒక రెస్పెక్ట్ కూడా వచ్చింది ఈ సినిమా వల్ల మా అందరికీ. అలాగే ఈ సినిమా తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఈ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక చిన్న చేంజ్ ఓవర్ వస్తుందని ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అనుకుంటున్నాను. బేసిక్గా ఫీజులు అంటే మన ఇల్లు గడిచేంతగా తీసుకోవచ్చు కానీ మరి అవతల వాళ్ళ ఇల్లు గడవనంతగా మనం తీసుకోకూడదు ఫీజులు. అలా అంటే ఎల్కేజీ పిల్లాడి మీదే కేజీ బంగారం వెనకేసుకోవాలంటే అవ్వదు కదా. కాబట్టి ఫీజులు కంపల్సరీగా రేపు పొద్దున ఆ స్టూడెంట్ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు నేను ఒక లక్ష్యం పెట్టుకొని చదువుకున్నాను అనుకోవాలి కానీ లక్షలు పెట్టి చదువుకున్నాను అని అనుకోకూడదు. కాబట్టి ఈ సార సినిమా ద్వారా అయినా చాలా యాజమాన్యాలు ఈ విషయంలో మాత్రం తగ్గేదేలా అనకుండా తగ్గిద్దాంలే అని అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, అంటే బేసిక్గా ఈ సినిమా ముహూర్తం అప్పుడు త్రివిక్రమ్ గారు ఒక్కరే క్లాప్ కొట్టారు, కానీ థియేటర్లో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టారు. ఆ డైలాగ్స్ అంత బాగున్నాయన్నమాట. అంటే కులం గురించి ఆయన ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా సినిమాలో, రేపు పొద్దున ఎవడైనా తక్కువ కులం ఎక్కువ కులం అని మాట్లాడితే వాడికి చుక్కలు చూపించడంతో పాటు ఒకసారి సార సినిమా చూపిస్తే ఖచ్చితంగా కూడా చేంజ్ అవ్వరు, మంచి చేంజ్ అవుతారు. అంత అంత ఆ కులం గురించి ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఇంకెవరో ఇవ్వలేరన్నా అంత బాగా చెప్పారు. అలాగే మన వెంకీ అట్లూరి అన్న అనగానే లవ్ సినిమాలు తీస్తాడు అనే నానుడి నుంచి మనం లవ్ చేసే సినిమాలు తీస్తాడు అని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు వెంకీ అట్లూరి అన్న. బేసిక్గా ప్రేమ అనగానే జనరల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందంటే 10 రోజులు మాట్లాడుకోవటం, 11వ రోజు ముద్దులు పెట్టుకోవటం, 12వ రోజు అద్దులు దాటడం, 13వ రోజు నువ్వు మారిపోయావని వేరే వాడితో పారిపోవటం, వేరే అమ్మాయితో పారిపోవటం, ఇలా ఉంది ప్రేమ. కానీ మన సినిమాలో ఇద్దరు టీచర్స్ మధ్య చిన్న ముద్దు కూడా లేకుండా వాళ్ళ పరిచయం ప్రేమ వరకు మారి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే ఆ క్యూట్ లవ్ స్టోరీని ఎంత బాగా డిజైన్ చేశారంటే వెంకీ అట్లూరి అన్న నిజంగా హెడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఆయనకి. అంటే ఇద్దరు టీచర్స్ మధ్య లవ్ అలాగే ఉండాలి, అంటే ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఓవర్ లిమిట్ ఆ బోర్డు దాటకుండా ఎంత బాగా తీశారంటే ప్రతి సీను కూడా నాకు నిజంగా చాలా బాగా నచ్చింది సినిమా. నేను చూసినప్పుడు కూడా థియేటర్లో క్లాప్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు, ఆయన అనుకున్న డైలాగ్కి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు కూడా లేచి క్లాప్స్ కొడుతున్నాడంటే అది నిజంగా వేరే లెవెల్ అన్నమాట సినిమా. ఇంక ఇందులో పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ఎరక్కొట్టేశారు. ఈ సినిమాలో మీ అందరికీ మంచి ర్యాంక్స్ వచ్చినాయి, సినిమాలో వచ్చినాయి కదా అని రిలాక్స్ అయ్యి బయట బాగా చదవటం మానేశారు. బయట మాత్రం మీరు అందరూ బాగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత నేను కూడా మా సార్కి కాల్ చేశాను, హలో సుబ్రహ్మణ్యం సార్ నేను అప్పట్లో ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని. నువ్వు అప్పట్లో కాదురా ఇప్పటికీ చేస్తున్నావు, నేను సుబ్రహ్మణ్యం సార్ కాదు, నువ్వు ఎవరికి రాంగ్ నెంబర్ చేసినావు నువ్వు పెట్టేశాడు. తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా ఆ నెంబర్ కనుక్కొని మా సార్కి కాల్ చేశాను, హలో సుబ్రహ్మణ్యం సార్ నేను అప్పుడు ఏదో ఇబ్బంది పెట్టి అంటాను నన్ను క్షమించండి అన్నాను. అప్పుడు కాదురా నువ్వు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నావు, టైం చూసేవరా రాత్రులు ఉన్నాయి, ఈ టైంలో కాల్సింటాను. అందుకే నేనేమంటానంటే సెకండ్ మీ ఈ సినిమా చూసిన తర్వాత మన గురువులు గుర్తొస్తారు, కానీ సెకండ్ షోలు చూసిన తర్వాత కాల్స్ చేయకండి, పొద్దునే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అది గారు, థ్యాంక్ యూ సో మచ్. నా రిక్వెస్ట్ టు స్పీక్.